కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు కేటాయింపులపై కేంద్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడుతున్నాం, అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లు ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతోటి మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అధ్యక్షం టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెబ్టెడ్ టు యూ సార్. 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఏపీ మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు మాట వాస్తవమేనన్నారు. పంచాయతీలకు కేంద్రం నిధులిస్తున్నా గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు బదలాయించడంలో జాప్యం జరిగిందన్నారు ఆయన. దీంతో 11 కోట్ల పెనాల్టీ కేంద్రానికి చెల్లించాల్సి వచ్చిందన్నారు ఆయన. పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకలని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే, ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నే అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవును, అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటిదానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 డిఓ లేఖ నెంబర్ M110/15/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి